హ్యాపీ బర్త్డే అనిత. విషస్ తర్వాత కానీ బావా, మా అమ్మ చైన్ ఏం చేసినా చెప్పు. అనిత, ఇవాళ మధ్యాహ్నం వరకు చైన్ తీసుకొచ్చే బాధ్యత నాది, నువ్వుకే ఆ టాపిక్ తీయకు. అసలు ఆ చైన్ ఉన్నదా? వాడేమో అమ్ముకుంటా అంటాడు, నువ్వేమో తెస్తాడానో. ఎవరు మాట్లాడి నమ్మాలి? నేను నేను నైటే ఫోన్ చేశాను అని అడిగినా అమ్మలేదట, ఉంచిండట. ఇవాళ ఎట్లా చేసి మధ్యాహ్నం వరకు నేను తీసుకొని వస్తా. నేను నీకు ముందే చెప్పిన బావా, అది అమ్మ గుర్తుంది, ఒక్కటే ఉన్నది నా దగ్గర. అది కనుక పోయింది అనుకో, నేను జన్మల నీ ముఖం చూడ. ఇవాళ నీ బర్త్డే, బర్త్డే రోజు ఎవరైనా ఇంత కోపంగా ఉంటారా? కొంచెం కూల్గా ఉండరాదు? కూలుకున్న కాబట్టి గిట్లున్నా బావా, లేకపోతే ఆ చైన్ తాకట్ పెట్టిన రోజు నేను నీతో మాట్లాడడం మానేసేదాన్ని. ఇవన్నీ పక్క పెట్టు కానీ మరి బర్త్డే దావత లేదా? నేను నీ మీద ఇక్కడ కోపం మీద ఉన్నా, ఇప్పుడు నువ్వు దావతలు గీతులు అంటే మంచిగా ఉంటా చెప్తాను. ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు చెప్తాను, కక్కు ఒక పని అయిపోతుంది. నీకేనే బర్త్డే గిఫ్ట్. నాకేం అవసరం లేదు బాబా, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపో నువ్వు. ప్రేమతోటి తీసుకొని వచ్చిన, ఎక్స్ట్రా లేకుండా తీసుకో. ఏంది బెదిరిస్తాను? నీ గిఫ్ట్ నాకేం అవసరం లేదు, నేను తీసుకొని పో. నువ్వు కావాలని చెప్పి నీ బర్త్డే రోజు నన్ను బాధ పెడతాను. ఇక ఆడపిల్లకి ఏం అడుగుతావు కానీ తీసుకుంటుందా? నేను పిలిచిన తర్వాత కూడా నువ్వు రావా బావా, ఎక్కువ చేయి తీసుకోరా. ఈ జుట్టు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాను, కటింగ్ చేయించుకోవాలని అర్థం కాదు చెప్తే. ఇగో నేను ఆటో డ్రైవర్ని, ఇట్లనే ఉంటా. నీకు సాఫ్ట్వేర్ కావాలిగా, వాడిని మంచి ఉంచుకోబో. నా సాఫ్ట్వేర్ మొగడచ్చి నాకు నిన్నే చూస్తుంది. ఏదో బావాని ఇప్పుడు మాట్లాడతాను కానీ. నా గిఫ్ట్ తీసుకోవాలన్నావా నా ఆటో నుంచి దుబాయ్? నీ ఆటోనా? మా అమ్మ చైన్ తాకట్టు పెట్టి ఆటో తెచ్చుకున్నాను, ఇది నా ఆటో, నువ్వే దుబాయ్ ఇళ్ళకి వెళ్ళి. ఇవాళ మధ్యాహ్నం వరకు మీ అమ్మ చైన్ తీసుకొని వస్తానుగా, నేను మాట్లాడదు. ఇక అలిగిన కాడికి చాలు కానీ బావా, గిఫ్ట్ అంటే ఇట్టే. ఈ ఆటో గిఫ్ట్ నువ్వేం మెచ్చుతావు, నీకు సాఫ్ట్వేర్ గిఫ్ట్లు కావాలి. వావ్ ఆఫీసర్, నా బావా నా ఫేవరెట్ కలర్ ఇది. నీ ఫేవరెట్ కలర్ అనే తీసుకొని వచ్చిన. బా సూపర్ ఉంది బావా, థ్యాంక్ యూ బావా. అది వేసుకొని రెడీ ఉండు, నీ ఇంటికి వచ్చి గుడి తీసుకొని పోదాం. సరే బావా, ఎంత పడుతుంది ఆఫీసర్? నీకు ఎందుకే, నువ్వు కట్టుకొని రెడీ ఉండు, గుడి పోదాం. సరే బావా. ఏంటంత పువ్వు అంతా సవంసం వస్తుంది, వాడు సక్క మందు కొడతాడా? కొడతాడు. ఈ రాజుగడ ఇంకా పొలం దగ్గర రానట్టున్నది కదా. అమ్మా ఇటు పోయినరా వీడు, ఎక్కడ తాగుతాడు బిడ్డ? ఆ తాగుబోతుంది పనిలో పెట్టుకోకంటే నువ్వు వినవు. ఏం తాత, ఆరోగ్యం అంత మంచేనా? మంచి బిడ్డ. చెప్పురా సాగర్, అంత మంచేనారా? ఓకే రా. పొలానికి అంత ఏదో రోగం వచ్చినట్టున్నదిగా. ఏం చెప్పాలరా, ఆటో బంద్ చేసి పొలం పైన చూసుకుందామంటే ఈ పొలం మొత్తం రోగం వస్తుందిరా. అయినా నీదన్నా నయం రా, ఇంకా నా పరిస్థితి ఘోరం రా. ఏమన్నా మాట్లాడుకుంటే ఏమవుతుంది కానీ చెప్పురా, ఏం పని పడ్డది? అరే ఒక 50,000 అవసరం ఉన్నాయిరా, మళ్ళీ నీకు 2 నెలల్లో రిటర్న్ చెప్తా. 50,000రా? ఇప్పటికే ఈ పొలానికి 30,000 మందులు కొట్టిండ్రా, రే కష్టం రా. ప్లీజ్ రా, మా మామ చైన్ గిరిగిరం దగ్గర తాకట్టు పెట్టిన, వాడేమో అమ్ముకుంటా అంటాడు, నువ్వే నన్ను ఆదుకోవాలరా. అరే నువ్వు ఆటో ఇంకెందుకు నడుపుతావురా, ఆటో బంద్ చేసి చక్కగా ఏదో ఒక జాబ్ చూసుకోరాదురా. నీకు తెలుసు కదరా నేనే ఆటో నడిపి నడిపి అప్పులో వాళ్ళైపోయినా. అరే అందరు అట్లే అంటారా, నీకు తెలుసు కదరా నాకు డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఎంత ఇష్టమో. ఎంతో ఇష్టంతో ఆటో కొనుక్కున్నారా? నేను ఇష్టంతో కొనుక్కోలేదారా? నీకు ఇప్పుడు తెలియదురా, అప్పుల పాలైనాక తెలుస్తుంది. అరే ప్లీజ్ రా, నాకు ఇప్పుడు ఎట్లనో అట్లా ఒక 30,000 అన్న చూడరా. 30,000రా? తాతా రైతు బంధు పైసలు పడ్డాయి కదా, అకౌంట్లు ఉన్నాయనే? రైతు బంధు పైసలు ఉన్నాయి. అరే సాయంత్రం నేను తాత పోయి బ్యాంకు పోయి పైసలు తీసుకొని వస్తాం, సాయంత్రం ఒకసారి నాకు గలు. అరే సాయంత్రం వరకు అంటే కష్టం రా, ఫోన్పేలు ఉంటే ఫోన్పే చేయరా నాకు. సరేరా. బాపు నా ఆఫీసర్ ఎట్లుంది? బాగున్నదవ్వా, ఎవరు తీసుకొచ్చారు? ఇదానే మన సాగర్ బాబు తీసుకొచ్చింది. అల్లు సెలక్షన్ అతల్లి, సూపర్ ఉన్నది, ఆ జిస్ చుక్క పెట్టుకోపో. ఏ ఊక బాబు, నాకేంటి ఇష్టం తగ్గుతుంది అన్ని చూపులు చేస్తావు కానీ. మీ అమ్ముంటే నీ పుట్టినరోజు ఎంత సంబరంగా చేసినో, అది లేకపోయా. బాబు ఇప్పుడు అమ్మని తలుచుకొని నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావా? నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ ఎంత సంతోషపడ్డా తెలుసా బిడ్డ,
నీ పుట్టినరోజు కూడా ఊళ్ళో ఇవ్వలేలే, అంత మంచిగా చేసింది, ఇప్పుడేమో చూడకపా. బిడ్డ వీళ్ళ పుట్టినరోజు బాధపడక సంతోషంగా ఉండు. బిడ్డ గుడి వేయచ్చినావా? లేదు మాపు, బావ వచ్చి తీసుకెళ్తా అన్నాడు. సరే బిడ్డ, బావతం గుడి వేయాల్సిన తర్వాత అట్నే అత్తను కూడా కలిసిరా. సరే బాపు, నువ్వు కూడా స్నానం చేయి, బావచ్చినకు గుడికి పోయేద్దాం. నాకేడ కుదురుతుంది బిడ్డ, నాకు పొలం కాడ పని ఉన్నది, మీరు వైరాలి. సరే బాపు. ఆ మోటార్ ఖరాబ్ అయింది బిడ్డ, ఇప్పుడు బాయిలకెళ్ళి ఆ మోటార్ ఇగ్గాలి. నువ్వైతే బావ వచ్చిన తర్వాత గుడి పోయిరా. అరే ఫోన్లో చెప్పిన కారా, సెట్ అయినాయా డబ్బులు? సెట్ అయినాయిరా, కానీ మన నెల రోజులు ఇవ్వాలరా. మరి ఏ నెల పక్కా ఇస్తారా? ఏమైనా సాగర్ ఇట్లా వచ్చినావు, మళ్ళీ ఏమనమాటది అన్న? 50,000 తీసుకొని వచ్చిన అన్న, మా మామ చైనయ్యావా? 50,000? అరే నీ లెక్క 60,000 తీరాను కదా, 50,000 చైనయ్యమంటాను ఇంకా అన్న. ఆ మిత్తి పైసలు ఎట్లా అట్లా చేసి కడతా అన్న, ఈ 50,000 తీసుకొని చైనయ్యన్న. ఇప్పుడు నేను గిరిగిరి నడుపుకునే మిత్తి పైసల మీద నువ్వు మిత్తి తర్వాత ఇచ్చి అసలు ఇప్పుడు ఇస్తా అంటే ఎట్లా నాకు అర్థం కాదు. అన్నబ్బా ప్లీజ్ అన్న, 15 రోజులలో పక్క ఇచ్చేస్తా, ఇప్పుడైతే చైన్ ఇవ్వ అన్న. ఈరై ఆ 50,000 తమ్ముడు ఇంకా 15,000 ఇవ్వాలి. ఆ 15,000 కూడా మళ్ళీ మిత్తి వేసుకుంటానా, 3 చొప్పున నెల రోజుల తర్వాత ఇవ్వలే అనుకో, ఇక మిత్తి మీద మిత్తి మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది, ఎందుకు చెప్తానా? ఓకే అన్న. థ్యాంక్ యూ నే. పార్టీయా? కాలేజ్కి వచ్చినప్పుడు చూద్దాంలే. అరే నాకు ఇంకో కాల్ వస్తుంది. సరేనే. థ్యాంక్ యూ నా విన్నీ రాజేష్. అక్క లంగవాణి మస్తు ఉన్నది, బర్త్డేరా? అవునరా వెన్నీ, థ్యాంక్ యూరా. ఇంత మంచిగా ఉన్నదంటే నీ సెలక్షన్ కాదక్క. ఎవరు? ఇదా మా సాగర్ బాబా బర్త్డేకి తీసుకొచ్చి ఇచ్చిండ్రా. ఏం బాగుమడతలు వేరే ఉన్నారా? నాటి అక్క మరి ప్లాన్ చేయండి. ఏం లేదురా, సాగర్ బాబా వస్తా అన్నాడు గుడికి వెళ్దాం. మీరు ఎటైనా పోతున్నారా, ఏమైనా పని ఉందా? అవునా అక్క, ఫుల్ బిజీగా ఉన్నాం. ఆ ఎమ్మెల్యే గారు పోవాలి, అదేంటిది వాళ్ళని ఎంపీ ఉండదా, వాళ్ళతో మీటింగ్ ఉన్నది మాకు. ఈ మీటింగ్ అయిపోతే గా సీఎం అదేంటిది కొత్తగా రాలేదా, అదే రేవంత్ రెడ్డి, ఆయనతో మీటింగ్ ఉన్నది. ఇంకా ఎక్స్ట్రా చేసిన అనుకో, ఒళ్ళు వాళ్ళు చెప్తాను అవన్నీ. మరి ఏందక్క బిజీ ఉంటావు అది అంటాడో, మరి మీ ఎట్లా బర్తప్పి ఇంటికాడనే ఉండేటోళ్ళం ఆయన. ఇంకా మీ బర్త్డే ఇక ఆపురా. Thank you.
మన్సాహీన్ హ్యాపీ బర్త్డే అనిత. థ్యాంక్ యూ బావా. అత్త చైన్ అన్నావు కదా, సాయంత్రం కేక్ కట్ చేసేటప్పుడు మామకి ఇస్తలే. అవునా, చైన్ విడిపించడం డబ్బులు ఎక్కడ వచ్చినాయి బావా? ఏదో నా కష్టాలు నింబడి అడ్జస్ట్ చేసినలే. మామ ఇంటికాడ ఏం చెప్తాను అనిత, మామను కూడా తీసుకొని వస్తాయిపో. నీకు తెలుసు బాబు గురించి, పొలం కాడ పనుంది, పొద్దునంగా వేయండు. ఈ టెంపుల్ తీసుకొచ్చినా సరిపోతుందా, ఇంకేటన్నా వెళ్దామా? ఇవాటి చాలు బావా, మళ్ళీ ఎప్పుడైనా పోదాంలే. సరే కానీ మరి ఇప్పుడు ఏమంటావు, మామతో మాట్లాడాలా? బాబుతోనా? బాబుతో ఏం మాట్లాడుతావు, దేని గురించి మాట్లాడుతావు? దేని గురించి అంటానండి? మన గురించే. మన గురించి ఏంటి బావా? నువ్వే సంబంధాలు అది అత్తానే అంటాను కదా, మన గురించి కూడా మామతో ఒక మాట చెప్తే అయిపోతుంది. గిరే బావా నీ ఇష్టాలు, కొంచెం గ్యాప్ ఇస్తే అలసిస్తే పెళ్లి కాడికే పోతావు కదా. నాకు కూడా మా అమ్మ ఈ ఊర్లో ఆ ఊర్లో సంబంధాలు తీసుకుని వస్తాను, మరి నేనేం చేయాలి? అవునా బావా, మరి కంగ్రాట్స్ పెళ్ళి. ఎప్పుడు? నువ్వు ఇప్పుడు ఓకే అను, సాయంత్రం మామతో మాట్లాడతా, రేపు తెల్లారే పెళ్ళి. నీ పెళ్లికి నేను ఓకే అన్నాడు ఏంది బావా? నువ్వే కాదు పెళ్లి కూతురు చిదానా. ఇగో బావా, బర్త్డే రోజు కూడా చిరాకు తెప్పియవు, ఎక్స్ట్రాలు మాత్రం ఆపిగా. ఇప్పుడు ఎక్స్ట్రాలు ఏం మాట్లాడానే, ఉన్న మాటే కాదే. ఈ ఆటో నడిపిన ఎట్లా సాత్తా చెప్పావా, నాకు అసలే పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఈ ఆటో మీద నువ్వు నెల రోజులు సంపాదించింది నాకు ఒక్క రోజు ఖర్చు అయిపోతాయి. అంటే అనిత, నెల రోజులలో ఒక్క రోజున నిన్ను సంతోషంగా ఉంచుతా నేను? అయ్యో మరి మిగతా 29 డేస్, అందుకే. అరే వెండి రాజేష్, పోదాందా? పోదాం కానీ లక్నోలో ఉన్న రామప్ప పోదామన్నాడు సార్ అన్న, మరి ఏమంటావు? మీ అన్న మన్నని తీసుకోబోతాడు రా, అన్నకి పెద్ద పెద్ద సంబంధాలు వస్తాయి, మీ అన్నని మీ వదిన పోతాడు, మనం పోదాందా? జరుగు బావా, ఇంటికి వెళ్దాం, ఆకలైతుంది. నువ్వు నా విషయం జోక్గా తీసుకుంటాను అనిత, కానీ నేను మాత్రం సీరియస్ గా తీసుకుంటాను. నువ్వు సీరియస్గా తీసుకుంటాను, లాస్ట్ కి గతి ఇక కొబ్బరి చిప్ప గతి అవుతుంది, జరిగి. ఏంది కొడుక, పొద్దు సంది తిండి తినలే, ఏం తినలేక ఇప్పుడు అరే అత్త 3 అవుతుంది, ఇప్పుడు వద్దాం అనుకున్నా కానీ వీలు కాలేదే అమ్మా. సరే కాదక్కలు కూడా కత్తుకో, పో అన్న తిందు. ఏందమ్మకి పచ్చడి చేసినావు? ఎండకాలం తినం, కూరగాయలు ఎక్కడ దొరుకుతారే బిడ్డ, వచ్చేటప్పుడు ఏమైనా సాయంత్రం వచ్చేటప్పుడు పట్టుకరా. నాకు అటో రోజులే సరిపోతలేదు, ఇంకా కూరగాయలు ఎక్కడ తీసుకురావాలనే? సరే తీరా, ఈ ఒక్క పూట కెట్నో తిను, సాయంత్రం కొడుకుంటూ తెచ్చాడతా. సరే అమ్మా, ఇవాళ అనిత బర్త్డే కదా, సాయంత్రం మామ వాళ్ళ ఇంటికి పోదాం. సరే కొడుకు పోదాం, మదలకు కేక్ పట్టుకురా, సాయంత్రం పోదాం. ఆ సరేనే అమ్మా. నువ్వు మంచిగా జాబ్ చేసినట్టే మా తమ్ముడి బిడ్డని అడుగుదు కదరా నీకు, నువ్వేదో ఆటో తోలుకోబట్టివి, అదో సాఫ్ట్వేర్ నౌకరం చేసుకుంటాను అనబట్టే, మరి ఎట్లదా మరిగా? బంగారం సొంటి పిల్లను వేరే ఇంటికి ఇవ్వాల్సి రాబట్టే, నువ్వేదైనా జాబ్ చేసినట్టే మన ఇంటికి ఇవ్వపోరారా వాళ్ళు? అమ్మా ఇప్పుడు జాబ్ చేసేటోడు 10,000 రూపాయలు నాకంటే ఎక్కువ సంపాదిస్తాడు కావచ్చు, కానీ మన ఇంట్లో వాడితే మనం చూసుకున్నట్టు వాళ్ళు చూసుకుంటారా? నువ్వు అన్నది కరెక్టే రా, మొన్న దాన్ని అనితని అడిగినా, అడుగుతా అన్నది కదా సాప్లేర్ నౌకరం చేసుకుని హైదరాబాద్ ఉంటా అత్త అన్నది, మరి మా తమ్ముడు నేను ఏమని అడగలరా? ఏమోతి మామనైతే ఒకసారి అడిగి రాదు నువ్వు. సరే బిడ్డ, భగవంతుడికి ఎట్లా రాసిండో రాత, దానికి ఎవరు రాసి పెట్టిండో, నీకెవరు రాసి పెట్టిండో ఆ భగవంతుడికి తెలవాలి. హలో తమ్ముడు, ఎక్కడున్నావు? హలో అన్న. కిరాయన్న తమ్ముడు బత్తాలు వేసుకురావాలి, వస్తావా? సరే వస్తానన్న. ఓకే తమ్ముడు, తొందర రా, మరి అర్జెంట్గా పోవాలి. సరే సరే అన్న. ఏది కొడుకు, అన్న తినకుండా పోతావు? అమ్మా అర్జెంట్, కిరాయి పోవాలి, మళ్ళీ కిరాయి పోతుంది. సాయంత్రం తినిపోరా బిడ్డ, సాయంత్రం వచ్చి తింటుంది అమ్మా. రే సాగరం స్టేటస్ చూసినావరా, జోరుగా పెట్టినరా వాళ్ళ మరదలది. అవునరా, వాళ్ళ మరదలు భర్తనే అడగారా? అవునరా, నైట్ అయినా దావుతున్నదా, నీకైనా కాల్ చేసిండా? నాకైతే ఏం చేయలేరా మరి వాడు. నైట్ నీకేం పని లేదు కదా, నైట్ మన సిట్టింగ్ కూర్చోబెడదాం. సిట్టింగ్ అన్నదారా, ఇక పనులని పక్క పెట్టుకుని వస్తుంది, అదేమున్నాయి. మళ్ళీ ఏమైనా కిరాయి ఉంటాయి చెప్పు. తప్పకుండా.
బా దేవుని దయవల్ల నా మదర్ బర్త్డే కేక్ కోసం 300 దొరికినాయి. అరే సాగరు ఎక్కడున్నావురా? ఊళ్ళోనే ఉన్నారా? ఇప్పుడే పిండి బత్తాలు దింపినా. మీ మర్దర్ బర్త్డే కదరా, నైట్ ఏమైనా సిట్టింగ్ ఉన్నా మరి? సరేరా కూర్చున్నాం. మీరు ఎక్కడున్నారు? ఊర్లో నేను రాజుగారు మన గద్దె మీద కూర్చున్నాం దారా. సరే నేను వస్తాను రా. ఏమైందిరా చైన్ ఇడిపించినావారా? ఇడిపించిందిరా రాజు, నాకు టెన్షన్ పోయిందిరా. థ్యాంక్స్ రా మహేష్. థ్యాంక్స్ రా రాజు. అరే ఇవన్నీ చెప్పినట్టు థ్యాంక్స్ చెప్తాను ఏంద్రా. ఈరోజు మీ మరదలు పుట్టినరోజు అని మాకు తెలుసు, దావత్ ఇవ్వాల్సిందే. అరే నా మరదలు కేక్ మందే 300 దొరికినాయి రా, సాయంత్రం అయినా డ్రాప్ దొరికితే మళ్ళీ సిట్టింగ్ చేద్దాం. నువ్వు ఎందుకు తీరా? నైట్ మేమే దావత్ సెడ్ చేస్తుంది. అరే మీ మరదలు చదువు అయిపోతుంది, ఈ సంవత్సరం పెళ్లి పెట్టుకోబేలరా. పెళ్ళి ఎక్కడిదిరా, నా మరదలు సాఫ్ట్వేర్ అది ఇది అంటుంది, నాకే అర్థమైతలేదు. ఊరు వారి ఊరంతా మీ ఇద్దరు లవర్స్ అనుకుంటారు కదరా, నువ్వు ఇంకా ప్రపోజ్ చేయలేదారా? రే సాగర్ గా ఇలా ప్రపోజ్ ఎటైతే ఇవ్వాలి? ఒరే ఇవాళ అద్దురా, అది పొద్దున్నే చైన్ విషయంలో నన్ను జావ కొట్టింది. అరే నువ్వు ఇట్లనే ఉన్నావు అనుకో, మీ మామ ఏదో ఒక రోజు సాఫ్ట్వేర్ సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తాడు. నువ్వు జీవితాంతా ఈ పిండి బత్తాలు తింపుకుంటేనే ఉండాలి ఈ ఆటోలో. అరే సాయంత్రం కేక్ గడిచినాక ప్రపోజ్ చేయరా, ఒక పని అయిపోతుంది. రే మా మామతో అయితే ఏం కాదు, కానీ మా మరదలతోనే రాదు, ఏమంటుందో ఏమో. అరే మీ మరదలు ఒప్పుకున్నాయి అనుకో లవ్ మ్యారేజ్, లేదంటే మీ మామను ఒప్పించి అరేంజ్ మ్యారేజ్ చేసుకో, అంతే ఇక. సరేరా ఇక నేను పోతా, అడ్డ మీద ఏమైనా కిరాయిలు వస్తాయి, సాయంత్రం కలుద్దాం. అన్నా పర్యాద అన్న 20 రూపాయలా? నేను రోజులు కానీ 10 రూపాయలు కానీ అన్నా, డీజిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి 20 రూపాయలు తీసుకుంటా అన్న. ఎవరైనా 20 రూపాయలు ఎక్కడ 10 రూపాయలు తీసుకో. ఇగో 20 రూపాయలు మస్తు రేట్లు ఈసారి. అరే ఉన్న పర్స్ మర్చిపోయినట్టున్నాడు కదా. అబ్బాయి ఆటోడు బాగా ఎక్సైల్ ఇంకా నాకు కొంచెం లైన్ రాదు. ఏందన్నా చెప్పినాగా 10 రూపాయలు మళ్ళీ ఎందుకు వచ్చినావు? అన్నా నేను దానికోసం రాలే అన్న, ఆటోలో పర్స్ మార్చుకుంటున్నాను, ఇద్దామని వచ్చిన. అరే అన్న ఇది నా పర్సే అన్న. అన్న ఇందులో 10,000 ఉండే. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ ఎందుకు అన్న, అన్ని ఉన్నాయో లేవో చూసుకో. అన్ని ఉన్నాయి అన్న. థ్యాంక్స్ అన్న. అన్న నువ్వు 20 రూపాయలు అంటే నేను 10 రూపాయలు ఇచ్చిన అన్న నీకు ఇంకా, కానీ నువ్వు నిజాతిగా నా పర్స్ తీసుకొచ్చిన అన్న. థ్యాంక్స్ అన్న. తమ్ముడు ఇక 10 రూపాయలు తీసుకో. ఏ వద్దన్న, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటుంది. ఎంత బ్రో?
అసలు నీకు తిరగలేదు అలాగే ఇప్పుడు వస్తాను. తమ్ముడు వరగాలో వేలా అందుకే ఇప్పుడు వచ్చిన. మామ ఇదిగో చైన్ పైసలు సెట్ అయినాయి అల్లుడు మరి. సెట్ అయినాయి మామ. ఓకే అల్లుడు నీ మాత్రం దానికి అంత టెన్షన్ పడుతుంది. బిడా అత్తను బావా చెల్లా అత్తా నేను ఇతను మాట్లాడినా ఇప్పుడు అడను వచ్చేది. అట్లా కాదు కోడలా పొద్దుగాల కలవలే అందుకే ఇప్పుడు వచ్చిన. నీ ఆరోగ్యమే మంచిదే నువ్వెందుకు అలవబోతున్నావు అత్త. బావా ఆయన నువ్వేందుకు జాబ్ తీసుకుంటే అయిపోతుంది ఆటో తోలుకుంటే అత్తయ్య పూకి పనికి పంపుతావు. మళ్ళీ అటు ఇటు పోయిన ఆటో దగ్గరికి వచ్చినవానే డోర్మి. కాదత్త బావ ఎందుకు ఇట్లా చెప్తాండే. నీ మాట వినడు నా మాట వినడు బాప మాట కూడా వినడు ఎందుకు ఇట్లా చేసాడు. బిడ్డ గాళ్ళున్నాయమంటానవే ఆయన పని ఆయన చేసుకొని ఆయన కాల మీద ఆయన నిలబడతాను. బాబు నీకో దండ బాబాకో దండ మీరు ఇద్దరు ఒక్కటే. అక్క మామా నేనుకుంటాను బిడ్డ పక్కకు రా. బిడ్డ ఫస్ట్ బాగా పెట్టు. ఏ మామా నాకెందుకు మీ నాన్నకి పెట్టు. అరే వెన్నికాయ కేక్ అంటే ఎవరికి రా నీకే కదా నువ్వే తింటావు. హలో ఒక్క నిమిషం ఇంట్లో ఉన్న అయినా పడుతుంది బయట వస్తాను. అరే ఎక్కువ సేపు కావాలి. ఏమైతే అంటే పూసుకోరా అది బాగానే మా మళ్ళీ కూడా స్నానం చేయాలి వస్తావు చూడంతా రాసండు. ఎక్కడ రాసిన బిత్తిరి ఒకటే చుక్క అండి ఇచ్చిన. చెప్పే అవునా సాఫ్ట్వేరా. అమ్మా ఇవాళ అందరం సంతోషంగా ఉన్నాగా అయితే అడగరా ఒకసారి మామతో. రేపు మంచి రోజే కదా రేపు రమ్మను. సరే బిడ్డ అడుగుతా నా మాట నా తమ్ముడు కాదా అంటాడా అడుగుతా. సరేనే నిన్న బిడ్డ చెప్తా. బిడ్డా ఏంటే బాబు. ఏ మన రైబాబాయ్ లేడానే ఏ మన ఒక సంబంధం చూసేయండి నీకు హైదరాబాద్ అంట సాఫ్ట్వేర్ సంబంధం అంట రేపు రమ్మానల్లా. సాఫ్ట్వేర్ సంబంధం బాబు సరే నీ ఇష్టమే నా ఇష్టం రమ్మను. సరే బిడ్డ రేపు రమ్మంట. అక్క రేపు పెట్టుకోకు నువ్వు ఇంటికన్నా ఉండు అల్లుడు నువ్వు కూడా. ఏమైందరా సాగరు తాగుతలేవు తాగు. ఏమైందిరా డల్లుగున్నావు కుంపదీసి మీ మర్జలకు ప్రపోజ్ చేసినావా నువ్వు చెప్పింది ఏంది. లేదురా ప్రపోజ్ చేయలే. మరి ఎందుకు డల్లుగున్నావురా తాగు. రేపు మా మర్దలకు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ సంబంధం వస్తుందట్రా. మీ మర్దలకు ప్రపోజ్ చేసి మీ మామతో మాట్లాడితే అయిపోతాయి కదరా. అరే మా మామ అనితను రేపు సంబంధం వల్ల వస్తాను అని చెప్తే రమ్మానని చెప్పిందిరా. అది చెప్పిన కాంచెల్ నాకు పిచ్చి లేస్తుందిరా. ఒక్క మాట మా మరదలు బావ అంటేనే నాకు ఇష్టం అని చెప్తే జీవితాంతా నా గుండెలో పెట్టి చూసుకుంటుండ్రా. అరే ఫస్ట్ నీ మనసులో మాట మీ మరదలకు చెప్పినావారా. చెప్పలేరా. ఫస్ట్ నీ మనసులో మాట మీ మరదలు చెప్పరా ఆ తర్వాత ఏం చేద్దాం మనం డిసైడ్ చేద్దాం. నాకు అసలు ఏం చేయాలో అర్థమైతే లేదురా. అది కాదురా సాగర్ అంత ముందు ముందు నాకు బావ అంటే ఇష్టం అని మీ మరదలు ఎట్లా చెప్తా చెప్పరా. అసలు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతే లేదురా పిచ్చిలేస్తానురా. అరే సాగర్ ఒక పని చేయరా ఆటో నడుపుడు బంద్ చేసి ఏదైనా జాబ్ చెప్తా అని చెప్పురా అప్పుడు మేము అర్థాలు ఒప్పుకుంటుంది కావచ్చు. అరే నేను చదివిన చదువుకు నాకు ఏ జాబ్ వస్తుందిరా గవే 10-15,000 అదే నేను ఆటో నడుపుకుంటా రావా రవే. అరే ఇది అంత కాదురా ఫస్ట్ మీ మర్ద మనసులో ఏమన్నా తెలుసుకోరా నువ్వు. అరే రేపే సంబంధాలు వస్తానన్నావు కాబట్టి పుసుకున్నది ఊకేంది అనుకో బిస్కెట్ వేదు. ఫస్ట్ అనితకు ఫోన్ చేసి ఇప్పుడు కలుపుతావా అని మాట్లాడు. సరేరా. అనిత అర్జెంట్గా నీతో మాట్లాడాలి బయటికి దా. గీ నైట్ ఎందుకు రేపు పొద్దున కలుద్దాంలే. అర్థం చేసుకో అనిత నీతో ఇప్పుడే మాట్లాడాలి నువ్వు బయటికి రా. సరే రా బావ మరి. సరే అరే కలుతా అన్నది రా. అరే నువ్వేం భయపడకు ఫస్ట్ నీ మనసులో ఉన్న మాట అనిత చెప్పు. ఏమన్నా అటు ఇటు అయింది అనుకో మేము మామతో మాట్లాడదాం.
ఏంది బావా ఇప్పుడు కలుద్దామన్నా, ఈ టైంలో ఏంది బావా కలిసేది? నువ్వు ఇంత ముందు మీ బాబుకు సరే అని ఎందుకు చెప్పినావు చెప్పు. దేని గురించి బావా నువ్వు అనేది ఇప్పుడు? ఇందాక మామ సంబంధం గురించి వస్తానంటే నువ్వు ఎందుకు ఓకే అన్నావు? ఏంది బాబు ఇట్లా మాట్లాడతా, నేను ఎప్పటి నుంచి చెప్తున్నా సాఫ్ట్వేర్ జాబ్ అని చేసుకుంటా అని, మంచి సంబంధం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ కదా. నాకు నువ్వు అంటే ఇష్టమో తెలుసు కానీ ఎందుకు ఇట్లా చెప్తాను? సాగర్ నువ్వు నా బావగాటి నేను ఇతను క్లోజ్గా ఉన్నాను, ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. సాఫ్ట్వేర్ వాడు హైదరాబాద్ వాడు అనేసరికి ఆటో డ్రైవర్ గారు మర్చిపోయినావు, నువ్వు కూడా అందరి లాంటి దాని నేనే. బాబా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నా సాఫ్ట్వేర్ చేసుకుంటా జాబ్ అని చేసుకుంటా అని. ఇంకా అసలు ఎట్లా చెప్పాలి? ఏంది బాబా అంత ఇట్లా చెప్తా, తాగొచ్చిన బాబుని పిలవాలంత వాసన వస్తాంది. బాబా నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా ఆటో పని చేసి మంచి జాబ్ చూసుకోవాలి, నువ్వు నా మాట విన్నావా? ఓ బే ఆ జాబ్ అయినా చేసుకోపో.